ఆఫ్ఘనిస్తాన్ నేటి స్థితికి కారకులు ముగ్గురు పాకిస్తాన్ ఐఎస్ఐ ఇమ్రాన్ ఖాన్ చైనా జిన్పింగ్ అమెరికా బైడెన్ ఇది కాస్త లోతుగా విశ్లేషిస్తే తేటతలమయ్యే విషయం ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు పూర్తి స్థాయిలో హస్తగతం చేసుకున్నాక అలాగే చేసుకోక మునుపు ఆయా దేశాధినేతలు చేస్తున్నా చేసిన కామెంట్స్ వారి వ్యూహాలేంటి అన్నది తెలుపుతుంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనాల్ని బయటకు తీసుకువచ్చి తాలిబన్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి బైడెన్ చైనాకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఎందుకంటే ట్రంప్ను గద్దె దించి బైడెన్ను గెలిపించేందుకు చైనా తన వంతు పాత్ర పోషించింది అని చెప్తారు అలా గెలిపించిన చైనాకు కావాల్సిందేంటి ఆఫ్ఘనిస్తాన్ గనులు ఆఫ్ఘనిస్తాన్ గనులు కావాలి అంటే అక్కడ తనకు అనుకూలమైనటువంటి తాలిబాన్ రాజ్యం రావాలి రావాలి అంటే అమెరికా దళాలు అక్కడి నుంచి పోవాలి వాళ్ళు పోయారు తాలిబాన్లు వచ్చారు సింపుల్ ఇక పాక్ కూడా చైనా కూర్చియే అంతేకాక ఆ దేశ ఐఎస్ఐ అనే ఉగ్రవాద సంస్థ తాలిబన్లకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ వస్తోంది దీంతో ఇమ్రాన్ ఖాన్ కూడా సమయం వచ్చిన ప్రతిసారి తాలిబన్లను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు అనుకూల కామెంట్స్ చేస్తూ వచ్చాడు అఫ్ఘాన్ దళాలు చేసిన పోరాటంలో వందలాది పాక్ ఆర్మీ కూడా మరణించారనే వార్తలు వింటున్నప్పుడు మనకు ఈ మ్యాటర్ అర్థమైపోవాలి ఇక తాజాగా ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న పరిణామాలపై చైనా స్పందిస్తూ మాట్లాడిన మాటలేంటో చూద్దాం ఆఫ్ఘనిస్తాన్లో బహిరంగ మరియు అందరినీ కలుపుకునే ఇస్లామిక్ ప్రభుత్వాన్ని స్థాపించడానికి మరియు హింస ఉగ్రవాదం లేకుండా శాంతియుతంగా అధికార మార్పిడికి తాలిబన్ కట్టుబడి ఉంటుందని చైనా సోమవారం అంటే ఇవాళ ఆశాభావం వ్యక్తం చేసింది అఫ్ఘన్ను ఆక్రమించుకున్న తాలిబన్లతో స్నేహపూర్వక సంబంధాలు అభివృద్ధి చేసుకునేందుకు సిద్ధమని చైనా ప్రకటించింది చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యంగ్ మాట్లాడుతూ ఆఫ్ఘాన్ ప్రజలు స్వతంత్రంగా తమ గమ్యాన్ని నిర్ణయించే హక్కును చైనా గౌరవిస్తుంది మరియు ఆఫ్ఘనిస్తాన్తో స్నేహపూర్వక సహకార సంబంధాలను అభివృద్ధి చేసుకోవడానికి చైనా సిద్ధంగా ఉందని తెలిపారు కాబూల్లోని చైనా రాయబార కార్యాలయం తెరిచే ఉంటుందని రాయబారి మరియు కొంతమంది సిబ్బందితో ఎంబసీ కార్యాలయం విధులు కొనసాగిస్తుందని తెలిపారు అయితే చాలామంది చైనా జాతీయులు ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు కాగా ఇక ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలనను తాము అంగీకరిస్తున్నామని గతంలోనే చైనా ప్రకటించిన విషయం తెలిసిందే జూలై ఇరవై ఎనిమిదిన చైనాలోని టియాన్జిన్ నగరంలో తొమ్మిది మంది తాలిబన్ ప్రతినిధి బృందాలతో చైనా విదేశాంగ శాఖ మంత్రి భేటీ అయిన విషయం మనందరికీ తెలిసిందే అలా ఉంచితే తాజాగా ఐఎస్ఐ కూచి ఇమ్రాన్ ఖాన్ కూడా తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు తాలిబాన్ అధికారం చేజిక్కించుకోవడంతో ప్రపంచమంతా ఆందోళన చెందుతూ ఉంటే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం దీన్ని బానిస సంఖ్యలను తెంచుకోవడంగా అభివర్ణించడం ఇక్కడ విడ్డూరం ఇతరుల సంస్కృతిని ఆకళింపు చేసుకోవడంపై స్పందిస్తూ ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లీష్ను ఓ మీడియంగా తీసుకోవడంపై ఇమ్రాన్ మాట్లాడుతూ ఇతరుల సంస్కృతిని అలవాటు చేసుకుని పూర్తిగా దానికి విధేయులుగా మారుతున్నారు అదే జరిగితే అది బానిసత్వం కంటే దారుణంగా ఉంటుంది సాంస్కృతిక బానిసత్వాన్ని వదులుకోవడం అంత సులువు కాదు अफगानिस्तान में इपू जरू तो वालू बानित्व संख्युन इमरान खान गमनारह जब आप किसी और मुल्क के जब इंग्लिश मीडियम एजुकेशन लेते हैं और इंग्लिश मीडियम एजुकेशन हायर एजुकेशन के लिए बहुत जरूरी है लेकिन बदकिस्मती से जिस तरह हमारा सिस्टम डेवलप हुआ है वो सिर्फ इंग्लिश मीडियम इंग्लिश इंग्लिश जुबान नहीं हम सीखते हायर एजुकेशन के लिए हम पूरा कल्चर ले लेते हैं और ये सबसे बड़ा नुकसान है क्योंकि जब आप किसी का कल्चर ले, ले लेते हैं तो वो क्या आप करते हैं आप बेसिकली ये कह रहे हैं कि वो कल्चर हमारे से ज्यादा ऊंचा है आप एक मुख्तलिफ कल्चर के गुलाम बन जाते हैं जब आप जैनी गुलाम बनते हैं तो ये याद रखें असल गुलामी से ज्यादा बुरी जैनी गुलामी है जैनी गुलामी की जंजीरें तोड़ना ज्यादा मुश्किल होता है जो अभी अफगानिस्तान में गुलामी की जंजीरें तो तोड़ दी उन्होंने जो अभी अफगानिस्तान में गुलामी की जंजीरें तोड़ दी उन्होंने लेकिन जो जैनी तो गुलामी की जंजीरें वो नहीं टूटती